బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు నియమించిన అధిష్టానం తెలంగాణ విషయంలో ఎందుకు వెనకడుగు వేసింది? కొత్త సారథి వస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కమలం కార్యకర్తల ఆశ తీరేది ఎన్నడు? కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణలో పార్టీ కార్యకలాపాల దృష్టి సారించలేకపోతున్నారా? ఒక వ్యక్తికి ఒక్కటే పదవి అన్న పాలసీ తెలంగాణలో అమలు అయ్యేది ఎప్పుడు? పార్టీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖులు పోటీ పడుతుండడంతో కమలం హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఏంటి? 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న కాషాయ పార్టీ క్యాడర్ సరైన దిశానిర్దేశం లేకుండా నిరుత్సాహపడుతుందా? ఇంతకీ కమల రథసారథి నియామకం ఎప్పుడు జరుగుతుంది చూద్దాం. బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రులుగా ఉన్నవారిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తూ కొత్తవారిని నియమిస్తూ వస్తోంది. పూర్తిస్థాయి అధ్యక్షుణ్ణి ప్రకటించని చోట ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించారు. కానీ తెలంగాణ గురించి మాత్రం తమ నిర్ణయం ఏంటో ఇంకా చెప్పలేదు. పార్టీ అధ్యక్ష పదవి ఖాయమని ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్రావు, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, సీనియర్ నేతలు పేరాల చంద్రశేఖర్, ఆచారి ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా పెట్టుకున్న అధిష్టానం మాత్రం కిమ్మరడలేదన్న టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నేడు రేపు ఈటెల రాజేందర్ నియామకం ఖాయమన్న టాక్ అప్పట్లో బలంగా వినిపించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కొత్త అధ్యక్షుడు వస్తారని తాజాగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాలలో గెలిచిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ హుషారుగా ఉంది. అయితే రోజువారీ దిశానిర్దేశం లేకపోవడంతో వారిలో నిరుత్సాహం ఆవరిస్తుందని, భవిష్యత్తులో అధికారం ఖాయమనుకుంటున్న వేళ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించకపోతే గెలుపు ఎలా సాధ్యమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుణ్ణి ఎప్పుడు నియమిస్తారు? ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నది ఎవరు? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈటెల పరాజయం పాలైన మల్కాజ్గిరి ఎంపీగా ఈటెలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట పార్టీ పగ్గాలు ఈటెలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటెలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చినట్లు ఈటెల వర్గీయులు చెబుతున్నారు. అయితే తెర వెనుక మరికొంతమంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని కమలం క్యాంపులో చర్చ జరుగుతోంది. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్దాటి కలిగిన నేతగా, ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఇక కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్టానం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.
ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈయన కూడా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణారెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వరరెడ్డికి ఇవ్వడంతో రాష్ట పార్టీ పగ్గాలు బీసీ నేతకిచ్చే అవకాశాలున్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కడంతో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్కు బాధ్యతలు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పేరాల చంద్రశేఖర్ బీజేపీ రాష్ట అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఆషాఢమాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా ఇటు రాష్ట అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉండదంటున్న కమలం పార్టీ కేడర్ శ్రావణ మాసంలో కొత్త నేతకు రాష్ట బాధ్యతలు అప్పగిస్తారని చెప్పుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో, కమలం కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.